నేను చెప్పేదాకా బయటికి రాకు. శాంతి శిల దగ్గరికి చాలా మంది వస్తారు. ఎన్నో స్మృతులు గుర్తుపట్టే అవకాశం. కానీ ఈరోజు ఇక్కడ ఏదో కొత్తగా వాసనస్తుంది. అది నా నరనరాల్ని ఉప్పొంగిస్తుంది. ఆ వాసన నన్ను తుడిచేస్తుంది, ఆకర్షిస్తుంది. అది ఖచ్చితంగా ఒక మనిషి కోనది. మోగ్లి నామందకు చెందినవాడు షేర్ ఖాన్. మోగ్లి వాడికి పేరు కూడా పెట్టారా? ఎప్పటినుంచి అడవిలో మనిషిని బతకనివ్వడం? ఎప్పటినుంచి? వాడొక పసికూన మాత్రమే. మనిషి పెరిగితే ఏం చేస్తాడో నా ముఖం చూస్తే గుర్తు రావడం లేదా? కొన్నేళ్లు వేటాడే ప్రాంతాన్ని మార్చండి, ఆ తర్వాత చట్టం పనితీరుని అందరూ మర్చిపోతారు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనిషికి పుట్టినవాడు మనిషే అవుతాడు. ఆ మనిషికి ఇక్కడ చోటు లేదు. చట్టం గురించి నీకు అసలు ఏం తెలుసు? సరదాకి వేటాడతావు, పెత్తనం కోసం చంపుతావు, నీకు అసలు చట్టం గురించి తెలీదు. వీడు నా బిడ్డ, నా ముద్దు పో, నా వచ్చిన దారిని వెళ్ళిపో కాలిన మృగమా. అడవిలో ఈ ప్రాంతానికి రాజెవరో పులికి తెలుసు. నా ప్రాంతంలోకి వచ్చి నన్ను బెదిరించే ప్రయత్నం అది చేయదనుకుంటా, ముఖ్యంగా నీటి ఒప్పందం ఉన్న సమయంలో. మన సురక్షితం కోసం ఏర్పాటు చేసుకున్న చట్టాన్ని నేను గౌరవిస్తాను. నిన్నకు మాటిస్తున్నా, కాలం ఇలాగే ఉండిపోదు. వానలు మళ్లీ పడతాయి, నది మళ్లీ పొంగుతుంది, ఈ రాయి మునిగిపోయాక ఒప్పందం కూడా ముగిసిపోతుంది. నువ్వు వాణ్ణి కాపాడాలనుకోవడం మంచిది. ఒక్క విషయం ఆలోచించుకో, ఒక మనిషి కూన కోసం ఎందరి ప్రాణాలు బలి ఇస్తావు? ఎందరి ప్రాణాలు? దీనికి ఎవరు సమాధానమిస్తారు?